హలో, వెల్కమ్ టు రత్న అశోక్ వ్లాగ్స్. పిల్లలకి సర్ప్రైజ్, వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, స్టిక్కర్ పేపర్స్ అంటారు, స్టిక్ చేస్తారు, ఏదైనా నోట్ రాసి స్టిక్ చేస్తారు కదా, సో అలాంటి పేపర్ మీద వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ ఏంటనేది మీరు కూడా చూడండి. ఇట్లా రాశాను కదండి, ఇప్పుడు ఇది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత షూ ర్యాక్ లో పెడతారు, సో ఇది ఆ షూ ర్యాక్ మీద స్టిక్ చేస్తాను. రండి. ఇప్పుడు ఇలా స్టిక్ చేశాను కదా, వాళ్ళు షూ పెట్టడానికి ఖచ్చితంగా షూ ర్యాక్ అయితే వస్తారు. సో ఇది ఇక్కడ సర్ప్రైజ్ ఇన్ యువర్ రూమ్ అని రాశాను కదా, డైరెక్ట్ ఇంకా చూసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఇక్కడ ఈ స్టిక్కర్ ఒకటి అతికిస్తాను. పదండి. సో ఇలా రాశాను కదా, ఇందాక అక్కడ షూ ర్యాక్ దగ్గర ఇన్ యువర్ రూమ్ అని రాశాను కదా, ఇప్పుడు ఈ స్టిక్కర్ వాళ్ళ రూమ్ లో అతికిస్తాను. రండి. వాళ్ళు బ్యాగ్స్ ఇక్కడ పెడతారండి, సో ఇక్కడ ఈ స్టిక్కర్ అతికిచ్చేసాను. విచ్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్? మన ఇంట్లో జనరల్ గా కూలెస్ట్ ప్లేస్ ఏంటండి? ఫ్రిడ్జే కదా. సో నెక్స్ట్ ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఆ ఫ్రిడ్జ్ లో ఉంటది అని అర్థం. ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనకి సర్ప్రైజ్ కాకపోవచ్చు అండి, వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా సర్ప్రైజే. పుడ్డింగ్స్ ఇవి, రెడ్ వెల్వెట్ పుడ్డింగ్స్. సో ఇది వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట, ఈవినింగ్ స్నాక్ కింద. ఇది బాక్స్ లో కాకుండా జస్ట్ డైరెక్ట్ గా అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా, వాళ్ళు ఫ్రిడ్జ్ తీయంగానే ఇది కనిపించేలాగా. రండి. ఈ ట్రే లో పెట్టేస్తున్నానండి ఈ రెండు పుడ్డింగ్స్. వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఏ సర్ప్రైజ్ కనిపించిపోయేసరికి ఇంటికి ఓపెన్ చేసి చూస్తారు, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో వచ్చాక. ఇప్పుడు కరెక్ట్ గా టైం 4:10 అవుతుంది, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. ఏంటిది సర్ప్రైజ్ ఇన్ యువర్ రూమ్? ఆ ఇన్ యువర్ రూమ్. ఏ శ్రుతి, శ్రుతి ఏంటిది కూలెస్ ప్లస్ పరిగెడుతున్నావు తెలుసా? లైట్ వేయండి, లైట్ వేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదండి. ఎంతైనా వాళ్ళ సంతోషమే కదా మన సంతోషం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.